నెల్లూరు జిల్లా కోవూరు మండలం గంగవరం ఎంపీటీసీ అభ్యర్థి సింగారెడ్డి సుమిత్రమ్మను గెలిపించాలని వైసీపీ నాయకులు ప్రచారం చేపట్టారు. ఇంటింటికి తిరిగి కరపత్రాలు అందజేశారు. జరిగే గంగవరం ఎంపీటీసీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సింగారెడ్డి సుమిత్రమ్మ పోటీ చేస్తున్నారు. ఈరోజు కార్యక్రమంలో భాగంగా గంగవరం గ్రామం మొత్తం కూడా ప్రచారం జరుగుతూ ఉంది. ఈరోజు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభిమానిస్తున్నారు. ఎందువల్లంటే గతంలో చంద్రబాబు నాయుడు చెప్పిన కళ్ళబొల్లి వాగ్దానాలు ఒక్కటి కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేయలేదు. అదేవిధంగా ప్రసన్న కుమారుడు కానీ పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ రోజు ఉన్న పరిస్థితులు చూసి అన్ని వర్గాల పేద ప్రజల సమస్యలు తెలుసుకొని మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అది జరిగిన ముఖ్యమంత్రి అయిన తక్షణమే నవరత్నాలు అనే కార్యక్రమం పెట్టి అన్ని వర్గాల ప్రజలకు కూడా ఈరోజు మేలు చేస్తూ ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మొదట ఒక కుటుంబం ఆర్థికంగా ముందుకు రావాలంటే ప్రతి ఒక్కరూ పిల్లలు బాగా చదువుకోవాలా అనే ఉద్దేశంతో వాళ్ళకి పేద పిల్లలు ఎవరు గవర్నమెంట్ స్కూల్ పోయినా వాళ్ళకి 15,000 రూపాయలు అమ్మఒడి కార్యక్రమం పెట్టడం జరిగింది. స్కూలు పోతే కాన్వెంట్ విద్య కన్నా బాగుండాలని చెప్పి ఉద్దేశంతో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం జరిగింది. ఇంకా కూడా పిల్లలు అందరూ కార్పొరేట్ స్కూల్లో ధీటుగా ఉండాలని చెప్పి ఉద్దేశంతో వాళ్ళకి విద్యా దీవెన, విద్యా వసతి, విద్యా కానుక ఇటువంటి అన్ని కార్యక్రమాలు పెట్టి పేద పిల్లలు ప్రతి ఒక్కరు కూడా మంచి విద్యావంతులై మంచి ఉద్యోగాలు చేయాలని వాళ్ళకి అన్ని అవకాశాలు కల్పిస్తున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అదేవిధంగా 2,500 రోగాల్ని ఆరోగ్యశ్రీలో చేర్చి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో తీసుకువచ్చిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారిది. అదేవిధంగా లోకల్గా చూసుకుంటే మన శాసనసభ్యుడు నల్లపల్లి ప్రసన్న కుమారి గారు ప్రతి గ్రామంలో ఏది అభివృద్ధి కావాలా అనేది ముందుగానే ఆయన గ్రామంలో పర్యటించి తెలుసుకొని కూడా కరోనా కష్టకాలంలో ఉన్నా కూడా పేద ప్రజలను ఆదుకోవటం అన్నీ కూడా శాసనసభ్యుడు చేస్తూ ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. కాబట్టి గంగవరం పరిధిలో ఉండే ఎంపీటీసీ పరిధిలో ఉండే ప్రతి ఓటర్ మహాశయులకి మేము విజ్ఞప్తి ఏం చేస్తున్నామంటే తప్పకుండా జగన్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న సుమిత్రమ్మ గారికి ఫ్యాన్ గుర్తుపై మీ పవిత్రమైన ఓటు ముద్ర వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి మేము ప్రార్థిస్తూ ఉన్నాం.